जिला कार्यदर्शी अंदर की नमस्कार निजना वैसीपी नायक गोलापुर श्रीकांत नेल्लूर को वी जगनमोहन रेड्डी ब्राह्मण ब्रह्मांड संक्षेम राबोये पंचायती ग्रामे ब्राह्मण वैसीपी ओटे चला बहुत ब्राह्मण कोई सारी असेंबली एलक्षन्स मायामाटल मोसम से ओटल अधिकार निट निरूला मुझे ब्राह्मण कॉर्पोरेशन चंद्रबाबु नायडु गारु दाँ रुद्दे ब्राह्मण मोसम से जगनमोहन रेड्डी की श्रीकांत गारु ओटल मरक मोसा की नंदी प्रस्ताव श्रीकांत गारु आंध्र प्रदेश राष्ट्र चंद्रबाबु नायडु गारु ब्राह्मण कॉर्पोरेशन एर्पाटु चेसि 2015 लो एर्पाटु चेसि दादापु 89 प्रतिष्ठात्मक पधकालु तीसुकोनि 285 कोट्ल रूपायलु ब्राह्मण संक्षेमानिकि खर्चु पेडिते जगनमोहन रेड्डी అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కార్పొరేషన్ ఏమైపోయిందో ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి సభ్యులు ఏమైపోయారో అధికారులు ఏమైపోయారో ఆ కార్పొరేషన్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉంది శ్రీకాంత్ గారు ఆ కార్పొరేషన్ గొల్లపూడిలో ఉందా లేక లోటస్ పాయింట్ లో ఉందా ఎక్కడ ఉందండి అందులో పదకాలు దాదాపు ప్రతిష్టాత్మకమైన పదకాలు ఉన్నాయి ఆ పదకాలన్నీ ఏమైనాయండి ఆ పదకాలు ఏమన్నా 32 మంది సలహాదారులు ఏమన్నా రద్దు చేయమన్నారా లేకపోతే బ్రదర్ అనిల్ శాస్త్రి గారు ఆయన ఏమన్నా ఉద్దం చెప్తే రద్దు చేశారా ఏం చేశారండి ఆ పదకాలు భారతీయ పదకం విద్యార్థులకు స్కాల फीजु रीएंबर्समेंट फीजु रीएंबर्समेंट इतना विद्यार्थुक स्कालशिप पधकों भारतीय पधकों चंद्रबाबु गारु 146,000 मंदिर विद्यार्थुक राष्ट्र स्कालशिप गायत्री पधकों राष्ट्र ब्राह्मण विद्यार्थी मेरिट वस्ताडो आ विद्यार्थी की इंका प्रोत्साहे दाखी स्कालशिप मेरी स्कालशिप पधकों विदेशी विद्या पधकों दादापू 500 मंदि पैगा विद्यार्थुलकु विदेशाल्लो चदुवुकुने वाळ्ळकु तिरिगि कट्टाल अवसरं लेकुंडा 10 लक्षल रूपायलु प्रति विद्यार्थिकि इच्चारे ई रोजु एमैंदो पधकं कश्यप पदक पेद ब्राह्मण वृद्धाप्य आसरा पेन प्रभु तरह ब्राह्मण कॉर्पोरेशन इच्छारा एंटरप्रेनरशिप चाणक्य पदक चाणक्य पदक वेला मंद की ब्राह्मण औत्साहिक पारिश्रमिक वे ब्राह्मण की लोन दाखला गरुड़ स्कीम पेद ब्राह्मण सरिपोते आ कुटुंब अंत्यक्रिया कर्मकृतों 10,000 रूपये ब्राह्मण की सरपये कुटो
గరుడా పథకాలు ఇచ్చావా అని అడుగుతున్నాం. ఏమైంది పథకాలన్నీ ఎక్కడికి పోయి? మళ్ళా ఈ రోజు ఇచ్చి సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతా ఉన్నారు. ఈ రోజు 285 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ పెడితే ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇస్తే మిమ్మల్ని అందరినీ తేలిలో మోస్తాడు 1000 కోట్లు ఇస్తారని చెప్పి చెప్పాడు. నిన్న కూడా చెప్పావు 1000 కోట్లు వస్తాయని. అక్కడ ఎవరో విలేకరు అడిగితే మార్చిలోనో ఏప్రిల్లో అని చెప్పావు. 1000 కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు? ఎవరా నాయకులు పంచుకున్నారా లేక బ్రాహ్మణ కార్పొరేషన్ ఇచ్చారా? ఇవన్నీ చేయకపోగా ఈ బ్రాహ్మణ కార్పొరేషన్ మూసేసింది కాక దాన్ని ఒక సూట్ కేస్ కంపెనీగా మార్చి దేవాదాయ శాఖ నిధులను దానికి మళ్ళించి దాని నుంచి అమ్మఒడికి తీసుకుపోతున్నటువంటి విషయం వాస్తవమా కాదా అని అడుగుతున్నాను. లేదా దేవాదాయ శాఖ నిధులే కదా మొన్న అమ్మఒడి ఇచ్చింది బ్రాహ్మణ కార్పొరేషన్ మళ్ళించి. ఏం చేశారు బ్రాహ్మణ కార్పొరేషన్ కి? ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతిష్టాత్మకంగా కొన్ని సంవత్సరాలుగా దాదాపు 50-60 సంవత్సరాలుగా బ్రాహ్మణులు ఏదైతే కోరుకున్నారో ఆయలూరు వెంకయ్య పంతుల సత్రం దాన్ని తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వం ఆనాడు చంద్రమోహన్ రెడ్డి గారు నారాయణ గారు బీదా రవిచంద్ర గారు పట్టుబట్టి దాన్ని బ్రాహ్మణులకు అప్పజెప్తే ఈరోజు దాన్ని ఏం చేశారు? దాన్ని మూసేసి మళ్ళా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి అప్పజెప్పారు. ఇదే మీరు చేసినటువంటి బ్రాహ్మణులకు సహాయం. ఈరోజు దాదాపు ప్రతి బ్రాహ్మణుడు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి పొరపాటు చేశామని లెంపలేసుకుంటున్నటువంటి పరిస్థితికి వచ్చారు.